వరకు పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఆర్కే రోజా పరిస్థితి ఇప్పుడు అస్సలు బాలేదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా రోజా చక్రం తిప్పారు కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమెతో పాటు వైసీపీ కూడా ఘోరంగా ఓడిపోయింది దీంతో రోజాను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు గతంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడిని రోజా దూషించిన వీడియోలను షేర్ చేస్తూ ఆమెను బూతులు తిడుతున్నారు ఇక టీడీపీ నేతలైతే అన్ని విధాలుగా రోజాకి సరైన బుద్ధి చెబుతామంటూ వార్నింగ్లు ఇస్తున్నారు ఇలాంటివేళ రోజా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది రోజా ఓడిపోవడంతో మళ్లీ సినిమాలోకి రానుందనే వార్తలు ఈ మధ్య గట్టిగానే వినిపిస్తున్నాయి రోజా కూడా తాను క్యారెక్టర్ రోల్స్ చేయడానికి రెడీ అంటూ తన టీం ద్వారా టాలీవుడ్ లోని పలువురు దర్శకులకి సంకేతాలు పంపినట్లు టాక్ నడుస్తోంది నిజానికి రాజకీయాల వల్ల సినిమాలకి గుడ్ బై చెప్పారు కానీ ఒకప్పుడు క్యారెక్టర్ రోల్స్ తో టాలీవుడ్ లో రోజా బిజీగానే ఉన్నారు రెండు వేల పదమూడులో ఆమె టాలీవుడ్ కి గుడ్ బై చెప్పారు అప్పటి నుండి ఫుల్ టైమ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు కానీ బుల్లితెరపై జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలు పలు ఫెస్టివల్ ఈవెంట్స్ లో మాత్రం పాల్గొనేవారు కానీ మంత్రి పదవి వచ్చిన తర్వాత బుల్లితెరకి కూడా బాయ్ బాయ్ చెప్పేశారు రోజా కానీ అప్పట్లో హీరోయిన్ గా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రోజా కెరీర్ బాగా అనసాగింది తెలుగుతో పాటు అటు తమిళ్లో కూడా రోజాకి మంచి ఫాలోయింగ్ ఉంది ఎందుకంటే తమిళ్ కూడా ఆమె అనర్హంగా మాట్లాడతారు దీంతో టాలీవుడ్ కాలీవుడ్ లో మళ్ళీ సినిమాలు చేసి కొద్ది రోజుల పాటు రాజకీయాలకు గ్యాప్ ఇద్దామని ఆమె అనుకుంటున్నారు రెండు వేల రెండు వరకు హీరోయిన్ గా సినిమాలు చేసిన రోజా ఆ తర్వాత ఎనిమిదేళ్లు గ్యాప్ తీసుకుని రెండు వేల పదిలో శంభో శివ శంభో చిత్రంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత గోలీమార్ పరమవీర చక్ర మొగుడు వీర శ్రీరామరాజ్యం వంటి చిత్రాల్లో కీలక పాత్రలతో మెప్పించారు దీంతో ఇప్పుడు మరోసారి ఫైర్ బ్రాండ్ క్యారెక్టర్ తో సినిమాల్లో బిజీ అవ్వాలని ఆమె చూస్తున్నారు మరి ఇది వర్కౌట్ అవుతుందా ఆమెకు మళ్ళీ సినిమాలో అంతటి పాపులర్ రోల్స్ దక్కుతాయా లేదో చూడాలి ఒకవేళ సినిమాల్లో బిజీ కాకపోయినా బుల్లి అయినా బిజీ అవ్వాలని రోజా చూస్తున్నారట హలో పీపుల్ నేను మీ సంజీవ్ ఆఫీషియల్ సో మనం వచ్చేసి ఎస్ఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకుందాం లైక్ చేసుకుందాం మరికొన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉందాం